సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయ్ని ఆపి ఓ వాహనంలో క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర మంత్రిగా తీరిక లేకుండా పనిచేసే పొంగులేటి ప్రమాదం చూస్తే రోడ్డుపై కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడను తన కాన్వాయ్ వాహనంలో ఆసుపత్రికి పంపడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.